మనకి ఈ సమస్యలు తగ్గిపోతే ఈ మొక్కల్ని హ్యాపీగా పెంచుకుందాం. అన్ని పోత పిందల మీద ఉన్నాయి ఇప్పుడు. మందారి మొక్కలు చూడండి ఎట్లా పోస్తున్నాయో, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నమస్తే అండి. మన మిద్దె తోటలో నెమటోడ్స్ ఉన్నాయని మీ అందరికీ తెలుసు. బంతి మొక్కలు పెట్టాను, అయినా సరే అక్కడక్కడ కనపడుతున్నాయి. నాలాగా చాలామంది సఫర్ అవుతున్నారు, నాకు కామెంట్స్లో కూడా రాస్తున్నారు. నెమటోడ్స్ సమస్య చాలా ఉందండి. నెమటోడ్స్ ప్రైమరీ సమస్య అయితే అది చేసిన దాని నుంచి ఫంగస్ మట్టిలో ఎట్లా ఉంటుంది కదా, ఆ ఫంగస్ కాండంలోకి కూడా వెళ్ళిపోయినప్పుడు ఆ స్టేజ్లో మనం దాన్ని కాపాడలేము. నెమటోడ్స్ అయితే కాపాడి నెమ్ జాప్ని చాలామంది రైతులు వాడుతున్నారండి. జామ చెట్లకి ఎక్కువ తెగుళ్ళు వస్తున్నాయి కదా. ఇది కనుక్కున్నది గల్లా చంద్రశేఖర్ గారని కాళహస్తి దగ్గర ఉంటారు, ఆయన శాస్త్రవేత్త, అవార్డ్స్ వచ్చినాయి, ఆయనతో మాట్లాడాను. చంద్రశేఖర్ గారు అని చెప్పానే మీకు నెమ్జాప్ గురించి. ఈసారి గారేనండి, గ్రామ బజార్ దుర్గాప్రసాద్ గారు, ఎర్రగడ్డలో వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. మీ చాలామంది వెళ్ళి తీసుకున్నారంట, చాలా హ్యాపీగా అనిపించిందండి మాకు కూడా. మన గార్డెన్ చూస్తానికి వచ్చారు. మీకు మనకి నెమటోడ్స్ భూమిలో ఉంటాయండి, మనకు తెలియదు కదా సార్ గారు, మనకి ఆ నెమటోడ్స్ గురించి కొంచెం చెప్తారంటే విన్నాము, చెప్పండి సార్. మామూలుగా మనకు ఆకుల మీద పురుగులు వస్తుంటాయి, తినేస్తుంటాయి. కానీ ఈ నెమటోడ్స్ అనేది సాయిల్ పెస్ట్, అంటే నేలలో ఉండేటటువంటి ఒక రకమైన పురుగు. ఇది వేర్లలో తొలిచి లోపలికి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి అక్కడ మొక్క కందాల్సిన పోషకాలన్నీ ఇది లాగేస్తుంది. అందువల్ల మొక్క క్రమేణా తగ్గి చచ్చిపోవడం, ఫస్ట్ లేదంటే అసలు ఈల్డింగ్ పెరగకపోవడం జరుగుతుంది, తర్వాత క్రమేణా చచ్చిపోతుంది. ఇది కనిపించిన శత్రువు, కనిపించేదానికి మనం పైన స్ప్రే చేస్తాం, ఏదో మనం చేస్తాం, బట్ ఇది మాత్రం కనిపించదు. దీనికి మనం ఒక కొన్ని మొక్కల ఆకుల్లో తీసినటువంటి జ్యూస్కి ఈరోజు మనకి పేటెంట్ ఇచ్చారు, ఇండియన్ గవర్నమెంట్ పేటెంట్ ఇచ్చింది. నెమటోడ్స్కి ఇచ్చిన పేటెంట్ని మన 10 నుంచి 14 తేదీ వరకు రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించమని మనకు అవకాశం మనకి రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. మనము ఇంకొకరు వేరే ఐటమ్ తీసుకొచ్చారు, మా ఆంధ్రప్రదేశ్ ఇద్దరు వెళ్ళాము. దాంట్లో ఈ నెమటోడ్స్ ఎలా దానికి కావాల్సినట్టు ఆ మందుని ఎలా ఉంటుంది, ఎలా ప్రదర్శిస్తారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం ప్రదర్శించి చూపెట్టాము. ఇది 4 రోజులు రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా ఆహ్వానించబడింది. అందువల్ల అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి పద్మగారికి వచ్చాము. మన గ్రామ బజార్ వాళ్ళు దీన్ని మార్కెటింగ్ చేస్తున్నారు. 100 లీటర్లకి 1 ప్యాకెట్ అండి. నేను 200 లీటర్లు కలుపుతున్నా, 2 ప్యాకెట్లు. ఒక నీళ్ళు లానే గ్రీన్గా ఉంది కషాయం లాగా. మనకి ఈ సమస్యలు తగ్గిపోతే మొక్కల్ని హ్యాపీగా పెంచుకుందాం. అన్ని పోత పిందల మీద ఉన్నాయి ఇప్పుడు. అసలు ఇదేంటి, ఉల్లిపాయ పొట్టు, బంగాళాదుంప పొట్టు, పచ్చిమిర్చి పక్కన హోటల్ వాళ్ళు ఇచ్చారు. ఇదిగోండి వానపాము చూడండి ఒకసారి, అట్లా ఎక్కడ పడితే అక్కడ. ఇక ఇదిగోండి మొత్తం ఇక వాటి కింద వాటికి ఏం చేస్తానంటే జాగ్రత్తగా నేను చెమ్మ చేస్తాం. మరి చచ్చిపోతాయి కదా ఎండాకాలం, అందుకని కంపల్సరీ నీళ్ళు చల్లేస్తా. దాక్కుంటే మనం కదిలిస్తాం. ఇగో వినేది జాగ్రత్తగా వాటర్, శ్రీనివాస్ గారిని కూడా ఏమనేమో ఎక్కువ పోస్తే నీళ్ళు మట్టికి నేనే చూసుకుంటా. నేను ఎక్కువ ఎగ్గును అది ఇస్తాను మన నూనె. సో ఈ అంజూరు చెట్టు కూడా రికవర్ అయింది మీ ముందు వాడినా చెట్టు చచ్చిపోయింది. ఇప్పుడు చిగురులు వస్తుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది చిగురులు స్టార్ట్ అయింది. చాలా వచ్చినాయి అండి, ఇప్పుడు ఎన్నిసార్లు కోసామో. ఇప్పుడు అవతరా చెట్టు దీనికంటే ఎక్కువ వచ్చింది, అది కట్ చేసాం. ఇంకా నారింజ కాయలండి, ఇది తెల్లనేరేడు సార్. మీరు ఎట్లా ఉందో టేస్ట్ చూసి ఇదిగోండి పోయింది సార్. ఇది బ్రెజిల్ కరేపాకండి, బ్రెజిల్ 1 300 పెట్టుకున్నాం మొన్న ఎగ్జిబిషన్లో.
విత్తనానికి ఉంచాను, ఈ పువ్వు వచ్చింది, కొంచెం వాసన తేడా ఉందండి. ఈ సంవత్సరం అయితే అయిపోయింది, పైన అయితే చిగుర్లు వస్తున్నాయండి. చిగుర్లు వచ్చి గెలిచింది అనుకోండి, చెట్టు పండింగ్ కాశ నువ్వే గెలిస్తా, నేను ఓడిపోతాను. పండ్లు కావాలన్నా చిగుర్లు వచ్చి ఒకటి చాలు ఫస్ట్. నాకు పువ్వు వస్తే ఇది గెలిచినట్టు, అప్పుడు దీని దగ్గర నేను 108 గుంజీలు ఇస్తాను అన్న. రోజు వచ్చి పట్టుకుని నువ్వే గెలుస్తావు నేనే ఓడిపోతా అంట. చూడాలి ఈ సంవత్సరం అది నే ఏమో. మీరు అంత ప్రేమతో పెంచుతున్నారు, ఖచ్చితంగా ఏమో రావాలి అని కోరుకుంటున్నా. అంటే మీకున్నంత ఓపిక చాలా మందికి మీ వల్ల దాని ముందర మా దగ్గర దాని ముందర తక్కువ మంది తీసుకున్నారు, కానీ ఇప్పుడు మీ వల్ల మీరు చూపించాక పద్మగారు అండి అని చాలామంది ఫోన్ చేస్తారు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎన్ని మీకున్నంత ఓపికగా ఎన్ని కలపటం ఎన్ని చాలా కష్టం కదా, చేయలేదు. ఇప్పుడు ఇది మనం వ్యవసాయంలో అంటే మెయిన్ మనం అసలు తోటలో ఇది కదా, ఇవాళ అసలు ఏమీ లేకుండా దీంతోనే జరిగిపోతుంది కదా. అంటే నేను కొంతమంది ఏం చెప్తానంటే, నేను ఢిల్లీలో కూడా చెప్తున్నా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా. మనం ఇప్పుడు ఈ వీటితో చంద్రశేఖర్ గారు చేసిన మందులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్ అంటే 2 లీటర్లు 4 లీటర్లు తీసుకెళ్తే జల్లేసి 1 గంటలో వచ్చేసి అంత తేలిక అయిపోయింది. ఇంకేమి ఎరువు అవసరం లేదు, ఇంకేం అక్కర్లేదు అంటున్నారు. గ్రోత్ ఫిట్ ఒక్కటి కావాలి మీకు కంప్లీట్గా. ఇప్పుడు మేము 2 దగ్గరలో బత్తాయి తోటలు వేస్తాం కంప్లీట్, ఇదే అంటే 1 సంవత్సరానికి 4 సార్లు వేసేస్తాము. అది ఒక్కటే ఎరువు. ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి బాగా పెరుగుతున్నాయి. పక్కన వాళ్ళ తోట కంటే అంటే వాళ్ళు పేడ కావచ్చు, జీవామృతం ప్లస్ యూరియా పొటాష్ అన్నీ వేస్తే వాళ్ళకి ఎట్లా వస్తాయో కొంచెం అంతకంటే బాగా వస్తున్నది. ఫీల్డింగ్ కూడా బాగా వస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా పెంచుతున్నాము ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పటికే స్టార్ట్ అయింది మొత్తం దీంతోనే, ఇంకే ఎరువు అవసరం లేకుండా. ఎందుకంటే చాలామందికి డౌట్ వస్తుంది ఏదో ఎక్కువ చేసి చెప్పినట్టు. ఇప్పుడు ఆవులు కానీ గేదెలు కానీ ఏం చేస్తాయంటే మనం మొక్కలను లేకపోతే గడ్డినో తినే మనకి పేడ ఇస్తున్నాయి, అంటే మొక్కల మీద ఆధారపడి అవి కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా మొక్కలే రసమే తీసేస్తున్నాం, తేడా ఏం లేదు. ఇక్కడ ఆవు పొట్టలోకి వెళ్ళి మళ్ళీ బయట వస్తుంది, అక్కడ ఏదైనా డైరెక్ట్గా ఆవుని మెయింటైన్ చేయలేని వాళ్ళకి దొరకని వాళ్ళకి అది కూడా ఇప్పుడు బాగా రేటు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం మొక్కల్లో తీసిన జ్యూస్ కాబట్టి నేరుగా నిరంబించడంగా వాడచ్చు, మొక్కల రసంలో కూడా అన్నీ ఉంటాయి. అందువల్ల ఈ ఒక్క గ్రోత్ ఫిట్ అనేది మన దగ్గర ఉండేది మొత్తానికి సరిపోతుంది మీకు, పూర్తి సేంద్రియం. శాస్త్రవేత్త అవార్డ్స్ వచ్చినాయి, ఆయనతో మాట్లాడాను. చాలామంది రైతులు వాడారు అన్నాను కదా, మాకు తెలిసిన టీచర్ గారు ఆయన, ఆయన మా జామ తోటకు వాడారు, భలే రిజల్ట్ కనపడింది అన్నారు. ఇది వాడినాక 2 మంత్స్ వరకు మనం ఏమి వేయకపోయినా పర్వాలేదు అంటే, తర్వాత నుంచి మనం రెగ్యులర్గా ఇచ్చుకునే ఎరువులు ఇచ్చుకుంటే ఇంకా మంచి రిజల్ట్ కనపడుతుంది అంటండి. నెమటోడ్స్ సమస్య తగ్గిపోతుంది. వీళ్ళు కలుపు నివారణకు కూడా ముందు కనుక్కున్నారండి, వరి చేలల్లో కానీ అది జల్లితేనంట అసలు కలుపు ఉండట్లేదంట. ఒకసారి దీని గురించి చదివితే మీకు యూట్యూబ్లో చాలా వీడియోలు కనపడతాయి.